అమ్మవారికి ఇష్టమైన కొండలు పెట్టినప్పుడు ఆమె కూడా అది ఆహారంగా స్వీకరిస్తుంది.
మరి రాబోయే రోజుల్లో జరగాలి అంటే మరి పుణ్యలో కోణం ఎత్తాలని మరి మా నుంచి తప్పకుండా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి ఉపరిశాఖ పెద్ద మనుషులు అందరికీ కూడా తొలి కోణ శుభాకాంక్షలు ఆచారోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ బోనాల సమర్పణతో మరి మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని మనకు మంచి వర్షాలు పడాలని పంటలు పండాలని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం మనకు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. కుమ్మనిషంలో చేపట్టినటువంటి బోనాల కార్యక్రమం తొలి బోనం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుల పెద్దలు జయంతరావు గారు మరి దయానంద గారు కమిటీ సభ్యులకు ఇక్కడ వచ్చినటువంటి సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేయర్ గారికి డిప్యూ మేయర్ గారికి మరి ఇక్కడ వచ్చిన కుమారి కుల వాసులందరికీ కూడా పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా మన ఆచారం అనేది బోనం అంటే కుండలో వండాలి కుండతోనే మరి అమ్మవారికి సమర్పించాలి అనేది అన్నాదిగా వస్తున్న ఆచారం. మరి కారుతున్న మారుతున్న కాలంతో పాటు కొంత మరి ఫ్యాషన్ ఎక్కువైపోయి మొదట కుండలకే అలంకరణ చేసి కుండలకు మొక్క పెట్టేవాళ్ళు రాను రాను కుండలను తీసేసి మరి రాజన్ని బిద్దలు పెట్టుకున్నారు. ఇప్పుడు రాజన్ని బిద్దలు కూడా తీసేసి ఎనామిల్ తోటి తయారు చేసేటువంటి బిందెలను బోనాలను సమర్పిస్తా ఉన్నారు. మరి అది శ్రేష్టం కాదు అని అందరికి తెలిసినా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయ గారు ఇప్పుడు